हाय फ्रेंड्स, वेलकम टू खुशबूज किचन। फ्रेंड्स, मी अंदर की अडवांस हैप्पी दिवाली। दीपावली मंचिगा चेसुकोंडी, जाग्रत्तगा चेसुकोंडी, टपाकेलन्नी मंचिगा काल्चुकोंडी जाग्रत्तगा, ओकेना। నేను మీకు ఇవాళ బాదుషా చూపించుకోతున్నా ఫ్రెండ్స్. నార్త్ ఇండియన్లో బాలుసాహి అంటారు. వాళ్ళు దీపావళి టైంలో ఈ స్వీట్స్నే చేసుకుంటారు కంపల్సరీ. బయట అంతా క్రిస్పీగా ఉండి లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. ఒక 3 ఇంగ్రీడియంట్స్ చూపించుకోతున్నా ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇది, ఓకేనా. దానికి కావాల్సింది ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, బాదుషాకి కావాల్సింది ఇంగ్రీడియంట్స్ మైదా పిండి, 2 కప్ మైదా పిండి, కప్పున్నర పంచదార, చిటికెడు సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు బేకింగ్ పౌడర్, కొంచెం ఇలైచి, కొంచెం నెయ్యి. ఇప్పుడు మైదా పిండి తీసుకోండి. ముందు 2 కప్ మైదా పిండి, కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మంచిగా కలుపుకొని, ఇప్పుడు ఘీనే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్. కలిపినప్పుడు మాత్రం పొడి పిండిలు ఘీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఇవన్నీ వేసుకోకూడదు, లేకపోతే లోపల మెత్తతనం రాదు. ఎప్పుడైనా స్వీట్ షాప్ అట్లు కంపల్సరీ ఘీ వేస్తారు, ఆయిల్ వేరు. ఈ పిండి మంచిగా కలుపుకొని ఇలా బాల్స్ అవుతుందా లేదా చూసుకోండి ముందు. ఇలా బాల్స్ అయిందంటే పిండి కరెక్ట్గా కలిసిపోయింది మంచిగా. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని పిండినే ఎలా కలుపుకోండి, చపాతీ పిండిలాగా కాకుండా లైట్గా ఇలా కలుపుకుంటూ దగ్గరికి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్ రెస్ట్ చేయించాలి పిండినే. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండినే కలుపుకోండి. పిండిని కొంచెం గట్టిగా కలుపుకోండి, చపాతీ పిండిలాగా కాదు ఫ్రెండ్స్, చూడండి ఇలాగ అంతే. ఇలా కలుపుకొని ఒక 20 మినిట్స్ రెస్ట్ చేయించండి. ఇలా కలుపుకొని ఒక 20 మినిట్స్ రెస్ట్ చేయించండి ఫ్రెండ్స్. ఫస్ట్ పాకం తయారు చేసుకుందాం. ఆ పాకం కోసం 1 కప్పు వాటర్ వేసుకోండి. ఆ వాటర్లో సేమ్ కప్తో కప్పున్నర పంచదార వేసుకోండి. వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార అంతా కరిగాక అప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. షుగర్ మొత్తం కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం స్లో చేసేస్తున్న ఫ్లేమ్. ఫ్లేమ్ స్లో చేసి కొంచెం ఇలైచి పౌడర్ వేసుకోండి. మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదా, ఆ పాకం మీద కొంచెం ఇంకా పాకం రావాలి. మినిమం 10 మినిట్స్ పడుద్ది ఆ పాకం రావాలంటే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పాకం మరుగుతుంది కదా బాగా. ఇప్పుడు 1 టీ స్పూన్ లెమన్ వేస్తున్నాం, ఎందుకంటే మనకి షుగర్ క్రిస్టలైజ్ అవ్వకుండా వేసుకోవాలి. ఇంకా క్లియర్ కూడా అయిపోతాయి షుగర్, ఇలా వస్తుంది కదా చూడండి, ఇలా కనపడుతుంది, నీట్గా అయిపోతాయి, వైట్గా కనపడతాయి అప్పుడు మనకి. పాకం అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎలా అంటుంది కదా. చాలా ఎక్కువ ఈ చేస్తే గట్టిగా అయిపోయి లోపలికి వెళ్దో పాకం. ఫ్రెండ్స్, 1/2 అవర్ అయిపోయింది పిండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా ఎలా చేయాలి. ఒక 1/2 తీసుకోండి వాటి నుంచి,
లేయర్ రావాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి త్రీ ఫోర్ టైమ్స్ అలా చేసుకొని చక్కగా లేయర్ కింద వస్తుంది ఇప్పుడు మనకి ఏ సైజ్ బాల్స్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకోండి నేను చూపిస్తున్నా ఇలాగా చూడండి ఈ సైజ్ చేసి కనపడుతుందా ఫ్రెండ్స్ లేయర్ కింద ఉంది ఇలాగ చేతితో ఇలా నొక్కి కొంచెం చేత్తు మంచిగా ప్రెస్ చేసుకొని ఇలా చపాతి కర్ర అయినా ఉంటే అట్నుంచి ఇట్టు దాటిపోవాలి ఈ చపాతి కర్ర అప్పుడు మంచిగా హోల్ వస్తుంది అలాగా సేమ్ అన్నీ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకొని ముందు పెట్టుకొని అప్పుడు ఆయిల్ హీట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ ని హీట్ చేసుకునేక ఆయిల్ వేసుకోండి బాదుషా మంచిగా డిప్ అవ్వాలి ఫ్రెండ్స్ ఒక చిన్న బాల్ వేసి ట్రై చేసాం చూడండి బాల్స్ ఇలా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు అన్ని బాల్స్ అని ఒక్కొక్కటి వేసుకోండి స్లోగా ఆయిల్ చూసారా ఎలా ఉంది చాలా స్లోలో ఉంది మనం హైలో పెట్టుకున్నాం అనుకో పైన పైన అంతా మాడిపోయి లోపల ఫ్రై అవుదాం మంచిగా ఫ్లేమ్ కూడా స్లోలో పెట్టుకొని చేసుకోండి మినిమం 7 to 10 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయిపోయింది ఇప్పుడు అన్ని బాదుషాను టర్న్ చేసేస్తున్నాం రెండే మంచిగా ఫ్రై అవ్వాలి కలర్ మంచిగా రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక టర్న్ చేసుకోండి జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా బాదుషా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి కోసం దీపావళి స్పెషల్ స్వీట్ చేసాము